లోపాలను సవరించుకొని తెలుగుదేశం పార్టీ లోపాల మీద ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఎప్పుడైతే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లోపం ఎక్కడుంది, నైతిక బాధ్యత వహించాల్సింది ఎవరు ఈ ఘోర పరాజయానికి ఈ ఓటమికి అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే పూర్తిగా బరిలోకి దిగారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత అలాగే జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు. కానీ వీళ్ళిద్దరూ బరిలోకి దిగినా సరే కనీసం ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోలేకపోవడం, అంటే ఇక్కడ ప్రచార పర్వంలో లోపం జరిగిందా, ప్రచారంలో వీళ్ళ వేసిన ఎత్తుగడలు వీళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదా? ఖచ్చితంగా గుంటూరైనా దక్కించుకుంటామని అనుకున్నారు, అది కూడా జరగలేదు. విజయవాడలో బాగా వేద్దాం అనుకున్నారు, అది కూడా జరగలేదు. అలాగే ఉత్తరాంధ్రలో విశాఖ తమదే అనుకున్నారు. 2019లో విశాఖ సిటీలో 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుపు జెండా ఎగరవేస్తుంది అనుకున్నారు, కానీ అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు నైతిక బాధ్యత వహిస్తారా? ప్రచార పర్వంలో హోరాహోరీగా పాలు పంచుకొని కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేయడంలో ఫెయిల్ అయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఇద్దరూ నైతిక బాధ్యత వహిస్తారు? అలాగే హిందూపురంలో బాలకృష్ణ గారు కూడా నైతిక బాధ్యత వహించే అవకాశం ఉంది. అంటే నైతిక బాధ్యత వహించడం అంటే ఇక్కడ ఏంటి, రాజీనామాలు చేస్తారా, లేదంటే తప్పు తమ వైపు ఉంది అని చెప్పి తెలుసుకుంటారా, లేదంటే లోపం ఎక్కడుందో వెతికి వాళ్ళని సవరించే ప్రయత్నం చేస్తారా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఇప్పుడు ఒక అసహనం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బయటికి చెప్పకపోయినా సరే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు సక్రమంగా లేకపోవడం వల్లే ఓటమి పాలవ్వాల్సి వచ్చింది అనేది. అంటే ఎంతవరకు ఇది ఎలక్షన్ కాదు సెలక్షన్ అని చెప్పుకుంటున్నా సరే అర్ధరాత్రులు డబ్బులు పంపించారు, లేదంటే మద్యం పంపించారు, భారీగా బెదిరించారు, ప్రలోభ పెట్టారు, లేదంటే మంత్రులకు టార్గెట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే గెలిచారంటే ఎవరికి ఎవరు ఇవ్వకుండా ఉంటారు టార్గెట్లు? మంత్రులకు వాళ్ళ మంత్రులకు ఆయనకి ఇచ్చుకోకపోతే టార్గెట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, మీరు ఓడిపోండి అని? అలాగే వీళ్ళ నేతలకి, వీళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ లీడర్లకి తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చే టార్గెట్లు ఈయన ఇచ్చుకోవాలి, వ్యతిరేకత వ్యక్తం చేయండి, లోపాలను ఎత్తు చూపించండి అని. అయితే ఇక్కడ ఇది ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తప్పు చేసి గెలిచేశారు అని చెప్పుకునే కన్నా మనం ఏ తప్పు చేయడం వల్ల ఓడిపోయాము అనే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది ఇప్పటికే చాలామంది రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. మరి దానికి సమాధానంగా ఎటువంటి చర్యలు ఉంటాయనేది భవిష్యత్ నిర్ణయాలను బట్టి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ బట్టి ఉంటుంది.